చాలామంది అంటూ ఉంటారు ప్రేమ లేదండి అసలు మీకు ఏమాత్రం ప్రేమ లేదండి మహేష్ గారు మా మీద ప్రేమ లేకుంటే ఎలా వస్తానండి నేను ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది మనము ప్రేమించే వాళ్ళకంటే వాళ్ళే చాలా గొప్పవాళ్ళట మనం ఒకరిని ప్రేమిస్తున్నాం అనుకోండి మనం ఏం గొప్ప కాదట ఓకే వేరే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారనుకో వా మనం గొప్పనట అందులో మరి వాళ్ళు కూడా అలానే అనుకుంటే ఓకే సో స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రేమతో స్టార్ట్ చేశాను కాబట్టి ప్రేమతో తెల్లారిందో ఈ మామనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం యా అన్ని న్యూస్లు నాకే దొరుకుతాయా లేకుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా దొరుకుతాయా నాకు అర్థం కాదు గంట కొట్టాలంటే ఇలా గంట కొట్టేయాలంటే ఇలా అండి కొందరు కొందరు చిన్న చిన్న దొంగతనాలు చేసి చాలా ఈజీగా దొరికిపోతారు వాళ్ళు చక్కగా వచ్చేసి కాలర్ చూసి కాలర్ స్మెల్ చూసి ఏమండి మీరు సిగరెట్ తాగారు కదా అరే మౌత్ ఫ్రెష్ చేసుకున్నాము చేతులన్నీ నీట్గా శానిటైజర్తో చేసుకున్నాము అయినా ఇది ఎలా ఓకే సో అలా రకరకాల దొంగలు ఉంటారనమాట కానీ ఒక వెరైటీ దొంగ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము వాడేడు బాబు బాబు పోయి అలా దొరికిపోయాడు దొంగ దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి అండ్ అలాగే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి యూట్యూబర్గా మారినటువంటి ఒక అబ్బాయి గురించి మనం మాట్లాడుకోవాలి అలాగే అక్కడ కంపెనీల్లో వారానికి నాలుగు రోజులే పని మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే దట్స్ ఆల్ ద ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ యూ కెన్ ఎంజాయ్ వాట్ ఎస్ యూకేలో ఒక వంద కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి తమ ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులే పది దినాలుగా ప్రకటించాయి శాలరీలో ఎలాంటి కోత పెట్టమని తెలిపాయి ఈ నిర్ణయంతో ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సుమారు మూడు వేల ఆరు వందల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందన్నమాట నాలుగు రోజుల పని విధానంతో కంపెనీ ఉత్పాదకత పెరిగి తక్కువ సమయంలో పని పూర్తవుతుందని చెప్పేసి టాలెంట్ ఉన్న ఉద్యోగులను ఆకర్షించడానికి ఇదొక మంచి మార్గమనే నిపుణులు భావిస్తూ ఉన్నారనమాట ఏమండీ ఏమండి వారానికి నాలుగు రోజులే పోతారండి మీరు మీరు పోయినా రెండు రోజుల పని చేస్తారు అందులో అసలు ఈ డిసెంబర్లో పని చేయడం చాలా కష్టం చాలామంది అంటూ ఉంటారు డిసెంబర్లో మీరు ఆఫీస్కి వెళ్తారంటే ఏదో అట్లా సరదాగా వెళ్ళి రావాలి మహేష్ గారు ఏం ఉండదు ఆఫీస్లో మరి ఆఫీస్లో ఏదో ఉండదానికి ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చారేంటి ఇంట్లో ఉంటే బోర్ అండి ఆ పిల్లలతోటి మా ఆవిడతోటి ఏదో ఒకటి అది ఇది అంటూ ఉంటారు మహేష్ గారు అందుకోసమే ఏదో అలా ఆఫీస్కి వచ్చేసి అలా సైన్ చేసి బయోమెట్రిక్ ఉంటుంది సరదాగా బయోమెట్రిక్ని ప్రెస్ చేసి అలా లోపలికి వెళ్ళేసి టీలు కాఫీలు కిచెన్లో ఉంటాయి కిచెన్లో బ్రెడ్ ఆమ్లెట్ ఏదంటే అది వేసేసుకోవచ్చు సరదాగా కలిసి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పవచ్చు ఓకే లాగిన్ అయిపోయి మళ్ళీ లాగౌట్ అయ్యి వచ్చేసి అయిపోతుంది డిసెంబర్లో జరిగే కొన్ని కొన్ని కంపెనీల్లో ఇలా జరుగుతుంటాను నేను ఒక ఎఫ్ఎం కంపెనీలో పనిచేసేవాడిని ఎఫ్ఎం స్టూడియో దాంట్లో చక్కగా ఎలాగనే బయోమెట్రిక్ అదే తీసేవాళ్ళు ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడంతో నేను టీ తాగేవాన్ని అక్కడ మళ్ళీ అరగంట కాగానే మళ్ళీ కాఫీ తాగేవాడు ఓకే అలా ఒక నాలుగైదు టీలు నా కోసమే తయారు చేస్తున్నట్టు అనుకునేది అంత మామూలుగా అయితే ఒకసారి ఏమైందంటే ఎవరు ఒక మూవీ వాళ్ళు వచ్చారు మూవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత బాయ్ కాఫీ తీసుకొచ్చాడు మేమందరం అసలు ఎంత దరిద్రంగా ఉంటుందండి ఈ కాఫీ అసలు ఏం బాగుండదండి అని చెప్పేసి అనుకునేవాళ్ళం అండి ఆ హీరోయిన్ వాటి డెలిషియస్ కాఫీ అండి అంటే అలా అనమాట ఏది ఏమైనా కొన్ని కొన్ని ప్లేసుల్లో మనకు బాగా నచ్చినటువంటి ప్లేసుల్లో పానీపూర్ కూడా మహా అద్భుతంగా కనిపిస్తుంది అందుకోసమే రూ అంటే నెలకు వా వారానికి నాలుగు రోజుల వర్క్ చేస్తే చాలు మూడు రోజుల ఉంటే అంతకంటే అద్భుతం ఏమైనా ఉంటుందండి అటువంటి ఉద్యోగాలు అసలు వదిలిపెట్టద్దండి మీరు వాడు మీరు ఉద్యోగాల నుంచి వెళ్ళి వెళ్ళిపోయినా కూడా ప్లీజ్ సార్ మేము వెళ్ళాం సార్ వాడు మీకు చెప్పకుండా ఆఫీస్ చేంజ్ చేసినా కూడా సార్ ఏదో ఒక విధంగా ఆఫీస్ కనుక్కో కనిపెట్టుకొని వచ్చారు సార్ కొన్ని కొన్ని ఉద్యోగాలు తక్కువ శాలరీ ఇచ్చినా కూడా మనకు మంచి ఎన్విరాన్మెంట్ మంచి అప్లాస్ మంచి టీం మెంబర్స్ వీళ్ళ వీళ్ళందరూ ఓకే ఈ కంపెనీకి బయట కంపెనీకి ఒక థౌజండ్ డాలర్స్ ఏదో తక్కువగా ఉందనుకో ఈ కంపెనీలో బాగా మంచిగా ఉందనుకో ఫ్రెండ్స్ అంతా కూడా ఆ థౌజండ్ డాలర్స్ కోసం వేరే కంపెనీలోకి వెళ్ళేసి టెన్షన్ పెట్టుకునే బదులు ఇందులోనే ఉండడం చాలా బెటర్ అని నే అనుకుంటాను నేను ఎప్పుడు వీళ్ళ నా మహేష్ గారు అక్కడ పోతే మళ్ళీ కొత్త ఫేసులు ఉంటాయి వాళ్ళ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంటుంది టూ థౌజండ్ డాలర్స్ ఎక్కువ కదా మహేష్ అక్కడికే పోదామని చెప్పేసి అంటే నో ప్రాబ్లం అక్కడికే వెళ్ళిపో కానీ మంచిగా ఉన్న ప్లేస్ని వదిలేసి డిస్టర్బ్ అయ్యే ప్లేస్కి వెళ్ళడం కంటే మన దగ్గర ఉండడం చాలా బెటర్ అనమాట అయినా ఆఫీస్లో అందమైన అమ్మాయిలు బోల్డ్ అంతమంది వెనకొకరు లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు ముందు ఒకరు వెనకొరు అట్లా ఆఫీస్లో మొత్తం అందమైన అమ్మాయిలు వెళ్ళినారు అనుకో ఆ కంపెనీడు బాబు మేము ఎక్స్ట్రా మూడు వేల డాలర్లు ఇస్తామన్నా కూడా లేదు సార్ ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యాపీ అయ్యారండీ నెక్స్ట్ కంపెనీ సో అట్లా అంటుట్టారు అనమాట ఏది ఏమైనా ఫోర్ డేస్ పని చేసే వాళ్ళు ఉన్నారో మీరు సూపర్ అండి అసలు అబ్బాయిలు అయితే వీడు మగాడ్ర బుజ్జి సో దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు అండ్ అలాగే ఏమండి నేనంటే అన్న అని అంటారు ఒక ఆయన ఆపరేషన్ చేసుకున్నాడట ఆపరేషన్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ ఓ ఒక పదిహేను రోజుల తర్వాత డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు కడుపు నొప్పిగా ఉందండి ఆ కడుపు నొప్పిగా ఉందా అయితే రండి ఒకసారి క్లినిక్ రండి చూద్దాం ఏముందో క్లినిక్కి వచ్చాడు వచ్చిన తర్వాత స్కాన్ చేయాలండి ఒకసారి మీ పొట్టని ఆ రే 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 పొరపాటు అయిపోయిందండి మీ పొట్టలో కత్తిరి మర్చిపోయామండి ఏం సార్ పొట్టలో కత్తిరి మర్చిపోయారా ఇప్పుడు ఎలా సార్ ఏం ప్రాబ్లం లేదు మీరు ఒక టూ అవర్స్ పడుకోండి హాయిగా కత్తర తీసేస్తామో అని చెప్పేసి కత్తరి తీసేసి పంపించారు ఈ రోజు ఈ ప్రాబ్లం కిల్డ్ అయిపోయింది నాది చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి స్టార్ట్ అయింది డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పండి కడుపు నొప్పిగా ఉందండి కడుపు నొప్పిగా ఉందా అయితే ఒకసారి రేపు మార్నింగ్ మీరు క్లినిక్ రండి ఆ రే 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 పొరపాట అయిపోయిందా ఈ సూది మర్చిపోయిందా ఏంటి సార్ నా పొట్టలో సూది మర్చిపోయారా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డాక్టర్ అరే ఏం చేయాల్సిన అవసరం లేదా నువ్వు పడుకో నువ్వు పడుకో చక్కగా నువ్వు పడుకో హాయిగా నువ్వు పడుకుంటే సూది తీసేస్తావు సరే డాక్టర్ అలాగే కానీ ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందా చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అంతేనా డాక్టర్ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు కదా అరే నువ్వు వెళ్ళాయా ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత డాక్టర్ గారండి డాక్టర్ గారండి డాక్టర్ గారండి ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ కడుపు నొప్పిగా ఉందండి డాక్టర్ గారు మళ్ళీ కడుపు నొప్పిగా ఉందా ఏ నువ్వు రేపు మార్నింగ్ ఒకసారి క్లినిక్కిరా వాయబా ఎన్నిసార్లు ర డాక్టర్ గారు పడుకో పడుకున్నానండి తీ తీసేసినే మనోళ్ళు దూది మర్చిపోయారా ఇందులో ఎలాగండి మన వాళ్ళు దూది మర్చిపోయారు ఇందులో నా పొట్లో దూది మర్చిపోయారండి మీకేమన్నా బుద్ధి ఉందా అండి కొంచెమన్నా చిగ్గుశారా ముందటిసారి వచ్చినప్పుడు ముందటిసారి వచ్చినప్పుడు కత్తి మర్చిపోయారండి దాని తర్వాత సూది మర్చిపోయారండి దాని తర్వాత ఇప్పుడు దూది మర్చిపోయారండి అసలు మీరు మనుషులా డాక్టర్ రా నాకు అర్థం కాదు మరి ఎందుకు ఒక జిప్పు పెట్టి పైనుంచలు కిందికి కింది నుంచి పైకి ఒక జిప్పు పెట్టి తీసేయరాదురా బుద్ధుండాక్కర్లా ఎన్నిసార్లు తీస్తారు ఎన్నిసార్లు కుట్లేస్తారు రా నాకు పొరపాటు అయిపోయింది ఏ పొరపాటు అయిపోయింది అలా అలా ఉంటుంది వీడు ఏకంగా నూట ఎనభై ఏడు కాయిన్స్ మింగాడండి ఓ యాభై ఎనిమిదేళ్ల ఒక వ్యక్తి ఒకటి పాయింట్ ఐదు కిలోల బరువున్న నూట ఎనభై ఏడు నాణాలను మింగేసినటువంటి ఘటన కర్ణాటకలో జరిగిందండి లింగసుగూరుకు చెందినటువంటి ధ్యామప్పకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకెళ్లారు స్కానింగ్లో అతని కడుపులో కాయిన్స్ కనిపించడంతో డాక్టర్లు షాక్ అయ్యారు వెంటనే ఆపరేషన్ చేసి ఫైవ్ కాయిన్స్ సారీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ యాభై ఆరు టూ రూపీస్ కాయిన్స్ యాభై ఒకటి వన్ రూపీ కాయిన్స్ మొత్తం ఎనభై బయటకు తీశారు దీంతో ఆ కాయిన్స్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇందాక మంచి కంపెనీ బోల్డ్ అంత శాలరీ వారానికి నాలుగు రోజులే జాబు వాడు మగాడ్ర అన్నాడు అనడో వాళ్ళు కాదు వీడు మగాడ్ర బుజ్జి అనో విన్నా అరే నువ్వు మనిషికి కడుపుకు అన్నం తింటారా లేక కాయన్స్ మింగుతురా బుద్ధి ఒక కాయన్ మింగితేనే రేపు మార్నింగ్తో వెళ్ళారు అసలు లేదు రవ్వట లేనిపో నిన్షన్స్ డాక్టర్ గారు అనుకోకుండా ఒక కాయన్ బింగానండి వస్తుందా అండి అది అరే ఏం టెన్షన్ పడకండి రేపు మార్నింగ్ వచ్చేది రేపు మార్నింగ్ వస్తే పర్లేదండి కానీ ఇప్పుడు నూట ఎనభై ఏడు కాయింట్స్ ఉన్నాయి అది ఎలాగండి వంగ పెట్టి మరీ ఆపరేషన్ చేసి తీసేసారట అంటే ఎవడు ఎందుకు ఏం తింటున్నాడో ఈ మధ్య ఏమీ అర్థం కావట్లేదు సూ నెట్ టు బి వెరీ కేర్ఫుల్ ఓకే దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే మార్నింగ్ మార్నింగే వందనం మహేష్ గారు అని చెప్పేసి ఒక ఆయన నాకు మెసేజ్ చేశాడు ఎంత హ్యాపీ అనిపించిందండి ఆ వందనం అనే విధానాన్ని ఆయన పక్కన వంద పెట్టి పక్కన నమ్మని పెట్టేసి పంపించాడు బల హ్యాపీ అనిపించేస్తాడు వందనాన్ని ఈ విధంగా కూడా రాస్తున్నారనమాట అలాగే ఇక ట్రైన్ అంటే బస్ డ్రైవర్లు కానీ ట్రైన్ డ్రైవర్లు కానీ పాపము ఏదో ఇంత బాక్స్ కట్టుకొని మార్నింగు బయలుదేరుతారు ఏమండి జాగ్రత్తగా వెళ్ళండి మీరే కాదు మీరు మిమ్మల్ని నమ్ముకొని ఒక అరవై కుటుంబాలుంటాయి బస్సు జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఏ నో ప్రాబ్లం నేను ఉన్నాను కదా పది పదిహేను ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఏంటి నువ్వు మరి ఏం టెన్షన్ పడకు సరే బస్సు ఎక్కాడు బస్సు ఎక్కిన తర్వాత ఇక బస్సు బాగానే నడిపిస్తూ ఉన్నాడు బాగానే ఉన్నాడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా ఆయనది ఏమండి మీరు మహేష్ గారు బస్సు ఎప్పటి నుండి నడుపుతున్నారండి నేను బస్సు ఒక పది పదిహేను సంవత్సరాలు నడుపుతున్నానండి అంటే తిరుమల తిరుపతిలో నడిపిస్తున్నారా అవునండి తిరుమల తిరుపతిలో నడిపిస్తున్నాను మేము అంటే మేము యాక్చువల్గా వ్యా ఫ్రమ్ యాదాద్రి అండి ఇంకా యాదాద్రి కాకుండా తిరుపతికి వెళ్దామని చెప్పేసి మా వాళ్ళు అన్నారు సరే ఎక్కడైనా అని చెప్పేసి టీఎస్ఆర్టీసీ నుండి కట్ చేస్తే ఏపీఎస్ఆర్టీసీలోకి వచ్చానండి ఓకే సో మీరు ఇన్నిసార్లు ఘాట్ రోడ్లో ఈ మలుపులు అవి తిప్పుతూ ఉంటారు కదండి ఇంత ఫాస్ట్గా మీరు డ్రైవ్ చేస్తూ ఉన్నారు కదా ఈ మలుపులు తిప్పేటప్పుడు మీకు భయం అవుతుందండి ఎలా డ్రైవ్ చేస్తారు మలుపులు తిప్పేటప్పుడు మీకే కదండి నాకు భయమైద్ది అందుకోసమే మలుపు రాగానే కళ్ళు మోసుకుంటున్నాను అలా చెప్పే డ్రైవర్లు చాలామంది ఉన్నారు ఓకే ముంబై వంటి మహానగరాల్లో మెట్రో ట్రైన్లో ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ తెలిసిందే దీంతో ప్రయాణికులు మెట్రో ట్రైన్లో ఇరుక్కుని మరీ వెళ్తూ ఉంటారు తాజాగా ముంబై ట్రైన్లో ఓ యువతి ట్రైన్ డ్రైవర్ సీట్లో కూర్చుని వెళ్తున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది వీడియోలో ఓ యువతి రద్దీగా ఉన్నటువంటి ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆపడంతో డ్రైవర్ వచ్చి తన సీట్లో కూర్చొని పెట్టుకొని తీసుకెళ్తున్నాడు అనమాట ఎంత అందంగా ఉంటుందో అమ్మాయి బట్ డ్రైవరు తన సీటు ఇచ్చి అమ్మాయిని కూర్చుని అంటే ఇప్పుడు నువ్వు నువ్వు సీటు ఇచ్చావు రా నువ్వు బాగానే ఉంది ఆమెను తీసుకొచ్చి నువ్వు నువ్వు నీ సీట్లో కూర్చున్నావు నువ్వు ఏదో సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తున్నావు మరి నీ ఆ ట్రైన్లో ఓ నాలుగు వేల మంది ఓ పదివేల మంది ఉన్నారు మరి వాళ్ళ పురుస్తేట్రా అమ్మాయి ఏదో ఎక్కుతుంటే టక్కున పెట్టి లాగేసావు మరి ఆ వెనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నీ చూసుకోవాలి అలా చూసుకొని ఏదైనా చిన్న ప్లేస్ ఉంటాడా నిలబడి అని చెప్పేసి అనాలి కానీ మెట్రో ట్రైన్లో మరీ దారుణం అండి మరీ దారుణం మరీ దారుణం ఈ మధ్య ఆ పట్టుకొని వేలడానికి ఆ పైన ఏదో హ్యాంగ్లెస్ ఒకటి ఉంటున్నాయండి అది అది పట్టుకొని అటు కూడము ఇటు కూడా అటు కూడము ఇటు కూడము అన్న ఇట్లనే నేను ట్రైన్ మధ్యలో ఉన్నాను సడన్ బే గుడితే చక్కగా ముసలైన గుద్దుకున్నాను పోయినాడు గుద్దుకుంది ముసలాయ కాబట్టి బాగానే ఉంది అదే పడసొమ్మాయట నా పరిస్థితి ఏం కాను లేనిపోని ప్రాబ్లమ్స్ రావు వచ్చేస్తాయి అలాగే మన క్రియేటివిటీ కాదేది అనర్హవం అని చెప్పేసి అంటూ ఉంటారు మనస్సు ఉంటే మార్గం ఉంటుందండి ఇప్పుడు మనం చెట్టు ఎక్కాలంటే ఒక రకమైనటువంటి వంకీలు వచ్చేసి వంకీలు అంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోయారు ఆ వంకీలు కావు ఇప్పుడు చాలా ఐరన్ తోటి తయారు చేస్తున్నారనమాట దాంతో ఇప్పుడు ఇక మనము ఈ తాటి చెట్టు అవి ఎక్కాలంటే చాలా సింపుల్ టక్ 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 అలా పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట అటువంటి మ్యాజిక్ ఉంది అందులో అయితే ఇప్పుడు పాడబడ్డటువంటి స్కూటర్ని కూడా ఆయన నాలుగంతస్తుల భవన నిర్మాణానికి ఎంత చక్కగా స్కూటర్ ఆన్ చేయగానే చక్కగా ఇటుకలన్నీ పైకి పోతున్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు మళ్ళీ కిందికి పంపించేస్తున్నారు బట్ ఏ మాట కామాటే ఈ స్కూటరు బజాజ్ చేతక్ చేతక్ స్కూ స్కూటర్ ఉంటుందండి మస్తు ఉంటుందండి అది దీని గురించి మరింత సమాచారం అందించడానికి ఎవరో లైన్లో ఉన్నారు అసలు యాక్చువల్గా వాళ్ళు స్కూటర్ ఎప్పుడు ఎక్కారు ఏంటి తెలుసుకుందాం హలో ఎప్పుడెక్కారండి చేత పుట్టినప్పుడే చేతకు పుట్టినప్పుడే మీరు పుట్టిర్రా చేతక్తో మీకున్న అనుబంధం చెప్పండి అది చేతకు నేను ఎక్కిన గదే అనుబంధం అవునా ఇక్కడ మీ నాన్నగారు ఉన్నప్పుడా లేకుంటే ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి మాకు మా ఇంట్లో పని లేకుండా ఒక అడుక్కొని ఎక్కిన కంప్యూటర్ ఉండే ఇన్స్టిట్యూట్లో ఆ ఓనర్కి చేతకు ఉండే అని మంచి కొట్టేది అవును లేకుంటే అది కాదు అవును జేతాల గారా గైపార్ కంప్యూటర్ అని కూడా ఉన్నది అలా ఓనర్కి స్కూటర్ ఉన్నది ఓకే అడకుట్టించి చూడండి పోలి లేపి పాప అని అవును వంచుడే కొర్తుడే వంచుడే కొట్టుడే అప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ చేతకి మండలే ఉంటుండే ఇప్పుడు కూడా కొన్ని పాలు పోసే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేతకి బండ్లే వాడుతుంటారు పెద్ద పెద్దవి మరి వాళ్ళకు ఆ విధంగా కన్వీనెంట్గా ఉందా ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కూడా పాలు సప్లై చేసే వాళ్ళకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటా ఇది ఇప్పుడు సాక్యూమెంట్ అమెరికాలోనే ఉన్నావా ఎట్లా ఉంది వాతావరణ పరిస్థితి అక్కడ బాగా ఉందాగా ఉన్నది ఎప్పుడు సాక్యూమెంట్ చల్లగానే ఉంటుంది మీరు ఉంటే అక్కడ చల్లగా ఉంటుంది మావా లేకుంటే చల్లగా ఉండే దగ్గర మీరుండాలి లే లేలే ఇంకా మంచి వాడదు కదా ఇక్కడ చల్లగుంటది అంతే ఇంకా మంచి కురిసే విరం ఈస్ట్ కోస్ట్ లో అబ్బోగా చెప్పుకోరాదు ఇంక మంచు పోసుకున్నా మొత్తం నేను చెప్తే మన కారు కారుందవ్వకుండా ఏడు లేకుంటే తవ్వుకోవాలి దొరుకుతుంది కారు ఓకే కారు దొరుకుతా ఉంటాయి మన కారు దొరకదు ఓకే మీరు మీరు వరకు కాస్ట్లీ నగరాలు ఏమేమి తిరిగారు చెప్పండి మేము ఎస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాను కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ విడుదల చేసిందనమాట రెండు వేల ఇరవై రెండు ఏడాది గాను ప్రపంచంలోనే ఖరీదైన నగరాలుగా న్యూయార్క్ సింగపూర్లు నిలిచాయమా అలాగే హాంగ్ కాంగ్ లాస్ ఏంజిల్స్ మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయన్నమాట అలాగే డమాస్కస్ ట్రిపోలి ప్రపంచంలోనే చీపెస్ట్ నగరాలుగా రిపోర్ట్గా పేరుకుంది అంటే మీరు నాకు తెలిసి లాస్ ఏంజెల్స్ పోయి ఉంటారు న్యూయార్క్ రెండు తిరిగే ఉంటారు అన్ని పోయిన అన్నివే అయినా సింగపూర్ కూడా పోయినా పోయిండు అక్కడ సింగపూర్ అంటే గంగపూర్ లెక్కనే ఉన్నాయి సింగపూర్దేముంది మా వస్తున్నాయి గంగపూర్ పోయినట్టే కిందకు ఉంటుంది సింగపూర్ అంటే ఏలు మ్యాప్లో వేలు వేటి చూడు వీటి చూసినా మళ్ళీ అయిపోతుంది లడక్కన హాంగ్ కాంగ్ మీకు అది మీకు తెలిసిన గాంగాంగ్ లెక్క చిన్న చిన్నదే అవునా గాంగాంగ అంటే ఇప్పుడు రాజం చూసిన ముఖం ముఖం చూసి మొత్తుకున్నట్టు ఇప్పుడు కెనడా రష్యా కెనడా అమెరికా లాంటి బాగా పెద్ద దేశాలు కదా వీటితో చూసి చూసి చేస్తా చిన్న మాట అది చిన్నది అంటే పాపం వాళ్ళ దిట్టినట్టు కాదు కానీ ఓకే బట్ ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ మామ మార్నింగ్ మార్నింగ్ చాలా జబర్దస్త్ గా మాట్లాడారు మామ సో నైస్ ఆఫ్ యూ చూశారు కదా సో కాస్ట్లీయెస్ట్ నగరాలన్నీ కూడా ఆయన తిరిగేసి వచ్చినా అని చెప్పేసి అన్నాడు అది లేటెస్ట్ నివేదిక అనమాట అయితే ఇప్పుడు దొంగతనం గురించి మనం మాట్లాడదాం దొంగతనం అంటే అది క్రేజీ నేను లైఫ్లో నేను చేసింది ఒకే ఒక్క దొంగతనం ఒకే ఒక్క దొంగతనం చేశాను లైఫ్లో ఏమన్నా అనుకోండి మీరు నాకు తెలియదు అయితే ఒక దొంగ చిన్న తప్పుతో దొరికిపోయాడండి శ్రీకాకుళం జిల్లా వలసలోని శివాలయంలో చోరీ చేసేందుకు ఇద్దరు దొంగలు ప్లాన్ చేసుకున్నారు అరే మామ చేసి శివాలయంలో ఈరోజు రాత్రి చోరీ చేసేయాలరా ఏటి మరి చేసేదేమేటి ఖచ్చితంగా చేసేయాలరా అని చెప్పేసి ఇద్దరు డిసైడ్ అయిపోయారు డిసైడ్ అయిపోయి చక్కగా ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ వేసుకొని మెల్లగా దొంగలు ఇద్దరు దొంగలు అర్ధరాత్రి చీకటి ఉండడంతో ఆ శివాలయం అంతా కూడా చీకటిగా ఉంది సైలెంట్గా ఉంది అక్కడేదో శబ్దం వస్తుంది అయినా పట్టించుకోలేదు వాళ్ళు లైట్లు వేయాలని భావించారన్నమాట వాళ్ళు దొంగలకు ఎంత అండి అసలు శివాలయంలోకి వెళ్ళి లైట్లు వేస్తాడండి వాడు టార్చ్ లైట్ అది ఇది పట్టుకోకపోక సరే లైట్లు వేయాలని భావించి లైట్ల స్విచ్కు బదులు పొరపాటున హారతి సమయంలో బాజా భజంత్రీల కోసం డంకా స్విచ్లోకి వేసారనమాట వాళ్ళ దీంతో అక్కడ నిద్రపోతున్నటువంటి విద్యార్థులు గ్రామస్తులు దొంగలను పట్టుకొని ఫుల్ కొట్టేటైపోతాడు అందుకోసమే స్విచ్ చేసేటప్పుడు అది ఏ స్విచ్ ఏంది ఇవన్నీ చూసుకోవాలరా మొన్న ఇలానే ఉత్తరప్రదేశ్లో ఒక ఏటీఎం ఏటీఎమే దొంగతనం చేశారండి నే అనుకున్నాను అరే వీడు మామూలు మనిషి కాదు వీడు ఖతర్నాక్ మనిషి వీడు ఏటీఎం ఏటీఎమే దొంగతనం చేశాడంటే వీడిని తెలివికి నా జోహార్లు అని చెప్పేసి అనుకున్నాను తీరా టైంకు ఆ ఏటీఎం ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఏం లేవు అది పాస్బుక్ ప్రింట్ చేసుకునే మిషన్ అట దొంగతనం చేసేటప్పుడు ఏది మంచిదో ఏది చెడో ఏంటి వాడు లైట్లు ఆన్ చేయబోయి హారతి సమయంలో బాజా భజంత్రిల కోసం వేసే ఢంకా స్విచ్ నొక్కగానే ఢంగ్ 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 అని స్టార్ట్ అయిపోయింది దొంగలు దొరికి అయ్యా గురుగారు నమస్కారం అండి హియో నమస్కారం అండి బాగున్నాను గురుగారు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారండి దేవుడి దేవల్ల మార్నింగే దుకాణం తెరిచానండి గురుగారు అయ్యా పూజా కార్యక్రమాలు అయిపోయాయి ఒక దొంగట గుళ్ళో హుండీలో డబ్బులు తీసుకున్న తర్వాత కృతజ్ఞతగా ఏం చేశాడు గంట కొట్టాట గంట కొట్టి వెళ్ళిపోదామని దేవుడికి థ్యాంక్స్ చెప్దామని గంట కొట్టాడు పట్టుకున్నారు మెదక్ పట్టుకున్నారు అంతే మరి జా తెలివితే చేయాలి దొంగతనం చేయాలంటే అది ఒక శాస్త్రం అన్నమాట ఆ శాస్త్రాన్ని పడు చోర కళ అని కూడా ఉంది చతుర్షష్టి కళలో చోర కళ అని కూడా ఉంది గానంతో పాటు చోర అంటే దొంగతనం చేయడం కూడా ఒక కళయట అది ఎట్లా దొంగతనం చేయడం కళ అంటే మనసుల్ని దొంగిలించడం అక్కడ అక్కడ చోర కళ అంటే అర్థం ఏంటంటే మనసుల్ని దొంగించడం అందుకని మందిళ్ళలో దొరబడి డబ్బులు తీసుకోవడం తీసుకోవడం కాదు మనసుని దొంగలించేటువంటి కళలో చోర కళ చోర కళ ఆదివారం నాడు గారి జయంతి రేపు మిత్ర గారి యొక్క మీ మీ యొక్క తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలోని మిత్ర గారి తోటి పాటల కార్యక్రమం ఇంటర్వ్యూ ఉన్నది అవునా ఓకే ఉన్నది రేపు మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నరకు వరకు మీకు తెలిసే ఉండాలి మిత్ర గారు అచ్చంగా గటసలు కానీ పడతారండి అవునండి అవును చాలా గుంటూరు వాస్తవం కదా మంచి మంచి యకుడు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నాను చాలా సెటిల్ అయిపోయారు ఇక్కడే నేను చాలా అద్భుతం నాకు బాగా మంచి మిత్రుడు నేను చాలా సార్లు ఆయన కలుసుకోవడం మాట్లాడుకోవడం కూడా జరిగింది చాలా మంచివారు చక్కని పక్కన అవును ఇప్పుడు ఇక్కడ కొంచెము అంటే మన ఈ ఎస్ఆర్ ఆర్ నగర్ ఏరియాలో ఇక్కడ కొన్ని ఈ హాస్టల్స్ కొంచెము ప్రదేశాలు బాగానే ఉంటాయి ఇక్కడ ఆ మూల మీద ఒక లైట్ పెట్టుకొని పాపం ఒక ఆయన ఒక బ్లైండ్ పర్సన్ వాళ్ళ ఆవిడ ఉన్నది వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆయన మైకు పెట్టుకొని పాడుతూ ఉన్నాడండి ఘంటసాల పాటలు అన్నీ కూడా భలే బాధేసింది ఆయనను చూస్తే చక్కగా ఘంటసాల లాగానే పాడుతూ ఉన్నాడు అనమాట అటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఉన్నారు యా మరి గంటస్థలాన్ని గుర్తు చేశారు కాబట్టి రేపు మన కార్యక్రమం ఉండదు గురువుగారు ఓకే సార్ ఇవాడి వాడి గీతాలు ఆపత్రి చేయమంటారా కొన్ని పాటలు వినిపించబట్ట గంట చాలు పాటలు వినిపిస్తారా ఈ పాటలు వినిపించే ముందు గురుగారు ఒక్కసారి నా నేను విన్నపం చేసుకోవచ్చా అందరికి చెప్పండి చెప్పండి అందరికి అందరికీ అంటే నా ముందు వాడు ఎస్ సీపెస్కి పెట్టండి అట్లా పెట్టడం కుదరదు గురుగారు ఏమండీ అలర్ట్గా ఉన్నారా చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు గీతాలాపన చేస్తున్నారండి బాబోయ్ జీలా మీరు అలర్ట్గా ఉండి చక్క చెక్క ఆన్సర్లు అన్నీ కూడా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేస్తే పుణ్యం ఉంటుందండి ఓకే సో మీరు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు పాట పాడగానే టక్కున మీరు మెసేజ్ చేస్తే సరిపోద్ది కొందరు మనసులో అనుకున్నా నాకు తెలిసిపోతే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే రెడీ చిమ్మపుడు శ్రీరామూర్తి గారు తార నానా తరన నా తర నా తర నరణ 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 నా

നന നര നന്ദ enem

అందులో లాస్ట్లో లాస్ట్ పాట ఒకటి అసలు ఆ పాట విన్నప్పుడు ఎంత అత్యద్భుతంగా ఉంటుందండి గురుగారు ఆ లాస్ట్ పాట అప్పుడే అంత బాగా వాళ్ళు రాశారంటే చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది బట్ ఎనీవే ఇప్పుడు మీరు మొత్తం ఆరు ఆరు ఆలపించారా గురుగారు ఎనిమిది ఎనిమిది ఆలపించారు ఏమండి ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి గురువుగారు సంగతి చెప్తారు ఎనిమిది ఆలపించారు ఆ ఎనిమిది మూడే పంపించారు ఏ నన్ను ఎడారి నేనన్న ఎడారిలో అనుకుంటున్నారా ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదా ఇది మీ మీద నమ్మకం పెట్టుకుంటే ఇది పద్ధతేనా ఇలా తయారేంటండి మీరంతా అరే ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను నన్ను నటింట్లో ముచ్చేత్తరెట్టండి మీరు ఇది పద్ధతి కాదండి ఇలా మోసం చేయకూడదండి బాబు ఆయన ఎనిమిది పాటలు పాడాడు మీరేంటి పంపించారండి నాకు మీరు మూడు పంపించారు మీరు మూడు పంపిస్తే ఇప్పుడు ఈ ఐదు కోసం నేను ఎట్టుకోవాలండి నేను ఏ చెట్లు పూట్లని తిరగాలండి తప్పండి అలా చేయకూడదు నమ్మకం పెట్టుకున్న వాళ్ళను నమ్మకం పెట్టుకున్న వాళ్ళను ఆడ నట్టేట్లో ముంచేది వెళ్ళిపోకండి మహా పాపం అండి ఇప్పుడు మళ్ళీ అడగాలి గురువుగారిని మళ్ళీ ఒక్కసారి వాడండి అని అయ్యా గురువుగారు పాట పాట పాడమంటారా ఇట్లాగే ట్యూన్ ఎందుకు ట్యూనే పాట ఎందుకు గురువు గారు

ఆల్రెడీ వచ్చేసింది గురుగారు ఇది అరే ఇంత చక్కని సాయం వేళ చక్కగా ఆఫీస్ నుండి వచ్చాను వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని వచ్చేసాను అలా బొంగి పెట్టుకొని కూర్చొని నాదిక్కువ అదా వంక చూసుకుంటూ ఎందుకు ఎంత కోపంగా ఉన్నావు మల్లెపూలన్నీ తీసుకొచ్చాను కదా ఓ అందుకోసమే కోపంగా ఉన్నావు అంటే మల్లియలారా మాలికలారా అని ఎంత మంచి పాట గురుగారు మల్లియలారా మాలికలారా ఇది ఇది అర్థమైంది గురుగారు ఇప్పుడు ఖచ్చితంగా నేను అంటాను పాట పాడబోయి భారతీయుడా గురుగారు పాడేసేయండి అంటాను ఆ పాట వదిలిపెట్టండి ఓకే అలాగే ఇక పయనించే ఓ చిలుక అని మూడో పాట పాడారు మీరు ఈ మూడు పాటలు చాలా నిక్కచ్చిగా వచ్చేయండి మల్లియలారా మాలికలారా మౌనంగా ఉన్నారా ఎందుకు మౌనంగా ఉండడం మనం భారతదేశంలో ఉన్నాము చక్కగా పాడవోయి భారతీయుడా అని చెప్పేసి చిలక పలుకులు పలుకొచ్చు కదండీ ఇక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు నాలుగు ఐదు ఆరు చెప్పండి గురువుగారు ఒక నిమిషం మీరు ఉండండి మళ్ళీ విన్నవించుకుంటాను ఏమండే వింటున్నారా స్పష్టంగా వినిపిస్తాను ఇప్పుడు వినండి స్పష్టం అవుద్ది గురుగారు గా వాడండి మా అమ్మ మనం మన ఊళ్ళో అడిగిద్దాం తర నరే న

ఇది చందమామ గురించి ఏమన్నా ఉందా గురుగారు ఇందులో పాటలో లేదండి లేదు కదా ఎంత అన్యాయం అండి చెప్పండి గురుగారు నెక్స్ట్ ఏడవదండి ఏడవది

രംഗ് രംഗ് രംഗ്രന అన్ని బానే వచ్చాయి గురుగారు కానీ రాగమయ్యి రావే అనురాగమయ్యి ఇప్పుడు ఫస్ట్ మల్లియలారా మాలికలారా పాడబోయితీగా పయనించి తర్వాత అన్నానా బ్రహ్మణి అన్నానా భామిని ఆ భామిని అని వస్తే బ్రహ్మని అని మీరు చదువుకున్నారు అక్కడ రాసింది భామిని మీకు పంపించింది ఎస్ఎంఎస్ ఒక నిమిషం భామిని ఏమండి మీరు ఏం పంపించారు మీరు పంపించకున్నా పర్లేదు కానీ భామినికి బ్రహ్మణికి తేడా పెట్టండి మీకు దండం పెడతానండి బాబు ఇది ఇది మిస్ గైడ్ అని మిస్ గైడ్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అండి కానీ నాతో ఆడుకోదండి బాబు ఈ పాట ఇది చరణం చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్ అనమాట సారంగధరలో భావ భార్వతి గారు పాడతారు నిన్నే నమ్ముకున్నా నీవేనా ప్రాణముని ఆమరచి ఎప్పుడైనా కన్నానా భామిని ఏమని ఎప్పుడైనా భామిని ఏమని

ಲಿತ ಮುಖೇನ ಸ್ಫುಟತಿ ನನಸು ಜಿ ಶಿಖೇನ ಅಮೃತ ಮಧುರ ಮೃದೂತರ ವಚನ ಜ್ವರ ಸಾ ಮಲಯ ಜ ಪವನ ಮಾಲಿನ ಸಖೀಯ ರಮಿತನಮ ಇದು గురుగారు ఏదో ఎయిటీస్ లో పుట్టిన వాడిని నేను మీరు ఇలా చేస్తే చాలా కష్టం కదండి బట్ ఎనివే ఫెంటాస్టిక్ ఇది అష్టపది అండి చాలా చక్కని జై దేవుడి అష్టపది ఓకే బట్ చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది గురుగారు మొత్తం ఏడవది వినిపించండి నా చందమా నీవే భామా తారలే నీడయేన స్వర్గసీమాడయేన వీణ రాగాలు పూయ కన్ను దోయి நீ பாதமம் ஜலா நேமம் ரோல நீ பாதமம் ஜீராலா நேமம் ரோல உம் பராவே பராவே தீவா చందమా నీ వివామా తారలేయానా నీ నీ జగనా స్వర్గసీమా అదండి అంటే గురుగారు ఈరోజు చాలా టఫ్ ఇచ్చారండి నాది నా నాది చిన్న మెదడు గురుగారు గురువు గారు కొంచెం నా దగ్గట్టి చేయండి సార్ నెక్స్ట్ టైము హాయిగా అల్లుకపోతారు నేను ఎనివే ఫెంటాస్టిక్ అండి గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సార్ సూపర్ సో అది రాగాలాపన విత్ చిమ్మప్పుడు శ్రీరామూర్తి గారు అటువంటి పాటలు మనం వినలేదు ఆయన కూడా పుట్టలేదు నేను ఏదో ఎయిటీస్లో పుట్టాము అప్పుడప్పుడే నైంటీస్లో వస్తుంది నైంటీస్ పాటలు అంటే చాలా చక్కగా పెట్టేస్తాము బట్ ఇక ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అవుతుంది మన షోలో సమయం అయిపోయింది డిసెంబర్లో ఏముంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు డిసెంబర్లో డీసీఎం ఉంటుందండి ఎందుకంటే నాకు డీసీఎం నడపడం అంటే చాలా ఇష్టం అందులో సీఎం కూడా ఉంటుంది బార్ కూడా ఉంటుంది ఓకే సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట డిసెంబర్లో సో మండే రోజు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మామా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు అండ్ బిఫోర్ దాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పళ్ళు అంత తెల్లగా ఎలా ఉంటున్నాయి మీ అసలు అంత తెల్లగా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి సో ఇక్కడ రెండు నిమిషాల పాటు బ్రష్ వేసుకోవడం ఉత్తమం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి చాలామంది బ్రష్ నిండా పేస్ట్ పెట్టి తోముతుంటారు అలా కాకుండా బఠానీ గింజ ఎంత పరిమాణంలో పేస్ట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఒక సర్వే వచ్చేసింది అనమాట పళ్ళు తోముకోవడం పళ్ళ పళ్ళు తోముకోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా అండ్ ఇతర సూక్ష్మక్రియలు కడుపులోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు అయితే దంతాలను ఎంతసేపు తోమాలనే దానిపై చాలామందికి డౌట్ ఉంటుంది ఎక్కువసేపు తోమితే ఎనామిల్ తొలగిపోయి బలహీనపడతాయట కేవలం ఒక రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవడం ఉత్తమం ప్రతి మూడు నెలలకోసారి బ్రష్ మార్చాలి ఓకే అలాగే చాలామంది బ్రష్ నిండా ఈ పేస్ట్ పెట్టుతారు అలా ఎక్కువ ఉండదు జస్ట్ బఠానికి గిన్నెంత వేసుకుంటే సరిపోతుంది అది పరిస్థితి అయిపోయినా కొద్ది అలానే వేసుకుంటారులేండి మనం ఓకే అండ్ అలాగే ఇక బట్ నాట్ లీస్ట్ మేము రేపటి నుండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో రేపటి నుండి మద్యం మారక ద్రవ్యాలు ఆయుధాలు గ్యాంగ్స్టర్ల సంస్కృతిని హైలైట్ చేస్తూ ఉండే పాటలు ప్రసారం చేయొద్దు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేశారు మన ఆఫీస్కి ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ అండ్ అలాగే ఇంటర్నెట్ రేడియో స్టేషన్స్ ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది మద్యం మాదక ద్రవ్యాలు ఆయుధాలు గ్యాంగ్స్టర్ల సంస్కృతిని హైలైట్ చేస్తూ పాటలు కార్యక్రమాలు ప్రసారం చేయొద్దని చెప్పేసి ఎఫ్ఎం ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది నిర్దేశిత నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత కంటెంట్ను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఇంకా పెద్ద నోటీస్ పంపించారు మన ఆఫీస్కి సో ఒకవేళ మీరేమన్నా పాటలు కావాలనుకుంటే ఈ ఆయుధాల మీద ఓకే దాని తర్వాత మాదక ద్రవ్యాల మీద మద్యం మీద తాగి తుళ్ళరోయ్ ఆ పాటలు దయచేసి అడగొద్దు మీరు ఓకే అలాగే మత్తుగా ఉందా గమ్మత్తుగా ఉందా అటువంటి పాటలు నిషేధం ఆయుధాలు ఆయుధాలు ఏంటంటే అంది కత్తిలా దించుతుంట అవు అటువంటి కత్తి తర్వాత గ్యాంగ్స్టర్ల సంస్కృతిని హైలైట్ చేస్తూ పాటల కార్యక్రమాలు ప్రసారం చేయొద్దని చెప్పేసి అన్నారు అయ్యా మీకు దండాలు పెడతా అటువంటి పాటలు మీరు అడగొద్దండి అటువంటి పాటలు మీరు అడిగినా కూడా ఇక్కడ మేము వేయలేము మీరేస్తే నేను పోవాల్సి ఉంటుంది అడిగి అన్నం పెడతాను లేండి లవ్ మీద పాటలు అడగండి కుమ్మేత్తం ఓకే సో ఇలా నేను అవుతూ ఉండండి బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ యువర్ డే మళ్ళీ మండే రోజు మరిన్ని బ్యూటిఫుల్ సాంగ్స్తో మా మహేష్ మీకోసం సిద్ధంగా ఉంటాడు స్టేచ్యూ అన్నారు